మన దేశానికి స్వాతంత్ర్యం రాని రోజుల్లో ఆంగ్లేయులు పరిపాలించిన విషయం తెలిసిందే వర్తక వ్యాపారాల కోసం వచ్చి దేశాన్ని తమ చేతిలో చేచెక్కించుకొని ఆంగ్లేయులు వ్యాపారాలు కొనసాగించిన రోజులవి అటువంటి ఆంగ్లేయులే ఆలయ పవిత్రతకు తల వంచి బీతిల్లిన చరిత్ర ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండలో వెలిసిన శ్రీ వరహలక్ష్మీ నరసింహస్వామి ఆలయం సొంతం ఇంతటి చారిత్రాత్మకమైన ఆలయంపై న్యూస్ ఎయిటీన్ స్పెషల్ ఫోకస్ సింగరాయకొండ మండలం సింగరాయకొండలో గల శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఘనచరిత్రను కలిగిన ఆలయంగా ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది పూర్వం దేవఋషి నారదుడు ఇక్కడ స్వామివారి కోసం తపస్సు చేయగా యోగానందలక్ష్మీ నరసింహస్వామి రూపంలో స్వామివారు వెలసినట్లు చరిత్ర చెబుతోంది తరువాత త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి అరణ్యవాసం చేయుచ్చు ఈ ప్రాంతానికి వచ్చి స్వామివారిని దర్శించి ఇక్కడ శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామిని కూడా ప్రతిష్ఠించడం జరిగింది అప్పటి నుండి ఈ యొక్క క్షేత్రం దక్షిణ సింహాచల క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయాన్ని పద్నాలుగవ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు జీర్ణోద్ధారణ చేశారు దండయాత్రకు వచ్చిన శ్రీకృష్ణదేవరాయలు తిరుగు పయనమై వెళుతూ స్వామివారిని దర్శించుకుని ఆలయాన్ని జీర్ణోద్ధారణ చేశారు ఆలయంలో రెండు రాజగోపురాలు స్వామివారి యొక్క విమానగోపురాలు మండపాలు మొదలైన ప్రాకారాలు ఇవన్నీ కృష్ణదేవరాయలు జీర్ణోద్ధారణ చేసి ఆలయాన్ని అభివృద్ధి చేశారు తర్వాత పదహారవ శతాబ్దంలో మహమ్మదీయ దండయాత్రలు జరిగినప్పుడు స్వామివారి యొక్క ఆలయాన్ని కూల్చేయడానికి మద్రాస్ ఆర్కార్డ్ నవాబు ఈ యొక్క ఆలయాన్ని కూల్చడానికి సైన్యంతో పాటు ఇక్కడికి వచ్చి ఆలయ ధ్వంసానికి ప్రయత్నించగా ఒక సింహం స్వామివారి యొక్క ఆకారంలో ఆ యొక్క సైన్యంపై పడగా సైన్యమంతా చెల్లా చెదరైపోయిందట అప్పుడు నవాబు వచ్చి స్వామివారికి నమస్కరించి స్వామికి మాన్యాలు రాసిచ్చారని ఇక్కడ చరిత్ర చెబుతోంది స్వామివారి మండపాల్లో రాజగోపురం పక్కన కృష్ణదేవరాయలు జీర్ణోద్ధారణ చేసినటువంటి శిలాశాసనాలు నేటికీ ఉన్నాయి అయితే ఆలయం ప్రతిష్ఠించిన సమయంలో ఆలయం ఎదురుగా ఉన్న సముద్ర మార్గంలో తెల్లదొరులు తమ వర్తక వ్యాపారాలను కొనసాగించేవారు కాగా ఆలయం ఎదురుగా తెల్లదొరుల స్టీమర్లు రాగానే అగ్నికి ఆహుతయ్యేవి ఈ విషయాన్ని గమనించిన ఆంగ్లేయులు స్టీమర్లు దహనమవుతున్న ఘటనపై పూర్తిస్థాయిలో ఆరా తీసి చివరకు శ్రీ నరసింహస్వామి వారి దృష్టి మూలంగా స్టీమర్లు అగ్ని ప్రమాదంలో కాలిపోతున్నట్లు గుర్తించారట అందుకే అప్పుడు తెల్లధరులు స్వామివారి ముఖద్వారాన్ని కొంత పక్కకు జరిపి మరలా నిర్మించారు భక్తులు కోరిన కోరికలు తీర్చే పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయం ఎంతో ప్రత్యేకతను చాటుకుంది ఇక్కడ నిర్వహించే బ్రహ్మోత్సవాలకు దేశం నలుమూలల నుంచి సైతం భక్తులు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అలాగే ఈ ఆలయ అభివృద్ధి పనులు ఇప్పటికీ కొనసాగుతుండటం విశేషం మరి ఇంతటి ఘనచరిత్ర గల ఆలయాన్ని అందరం దర్శిద్దాం సముద్ర పశ్చిమ తటే నారదేన ప్రతి నృసింహాలయం దృష్ట్యా పునర్జన్మన విద్యతే శ్రీ వరాహలక్ష్మీ స్వామి వారి దేవస్థానం పాతసింగరాయకొండ ప్రకాశం జిల్లా ఈ యొక్క దేవస్థానం పూర్వం దేవఋషైన నారదుడు ఇక్కడ స్వామివారి కోసం తపస్ చేయగా యోగానంద లక్ష్మీనరసింహ స్వామివారి రూపంలో స్వామివారు ఇక్కడ వెలిసి ఉన్నారు తరువాత త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి అరణ్యవాసం చేయుతూ ఈ యొక్క ప్రాంతానికి వచ్చి యోగనరసింహస్వామివారిని దర్శించి ఇక్కడ స్వామి వారిని కూడా ప్రతిష్ఠించడం జరిగింది అప్పటి నుండి ఈ యొక్క క్షేత్రం దక్షిణ సింహాచల క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది తరువాత యోగానందరూ స్వామివారికి ఎదురుగుండా వచ్చి వచ్చినట్లయితే పూర్వం బ్రిటిష్ వాళ్ళ సమయంలో స్వామివారికి ఎదురుగా రాగానే సముద్రంలో వెళ్ళే స్టీమర్లు తగలబడిపోతుండేవి తరువాత బ్రిటిష్ వారు ఇది గమనించి స్వామివారి దృష్టికి ఇలా జరుగుతుందని నమ్మి స్వామివారి యొక్క ముఖద్వారాన్ని కొంచెం పక్క జరిపారు అప్పటి నుండి ఆ యొక్క స్టీమర్లు కాలిపోవటం ఆగిపోయాయి తరువాత ఈ యొక్క క్షేత్రంలో ప్రతి జ్యేష్ఠ మాసంలో స్వామివారికి అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇవే కాక పండుగలు ముక్కోటి ఏకాదశి సంక్రాంతి మరియు విశేష పర్వదినాల్లో స్వామివారిని విశేష సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు లక్ష్మేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్గా నేను ప్రమాణ స్వీకారం మూడు పదకొండు రెండు వేల మూడులో చేసి ఇరవై మూడులో చేశాను చేసిన తర్వాత గత పది సంవత్సరాల నుంచి చైర్మన్ లేడు గుడికి టెంపుల్కి అందువల్ల డెవలప్మెంట్ ఎక్కడెక్కడ ఆగిపోయినాయి తర్వాత నేను వచ్చిన తర్వాత దాతల సహాయంతో లోన పదహారు లక్షల రూపాయలు పెట్టి రేగులు నిర్మాణం చేస్తున్నాము అలాగనే తాతయ్య స్వామి ఆలయం దగ్గర ఒక ఆర్చి ఒక ఏడు లక్షల రూపాయలతో ఆర్చి తయారు తయారు చేపిస్తున్నాము అలాగనే దాత సహాయంతో మన గదిస్తంభం నిర్మాణానికి ఒక ఎనిమిది లక్షల రూపాయలతో నిర్మాణం చేయిస్తున్నాం దాన్ని మీరు మాకు కింద నుంచి తాతయ్య స్వామి గారికి మెట్లు ప్రదర్శన చేస్తానని శంకుస్థాపన చేసి ఉన్నారు శంకుస్థాపన చేసి ఉన్నారైనా అది తొందరలోనే పని స్టార్ట్ చేస్తాము